బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటుంది అని చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇది ఆ ఇద్దరు కుట్ర, ఇద్దరు ఏ బీజేపీ అండ్ కాంగ్రెస్ ఇద్దరు కలిసి చేస్తున్న కుట్ర. ఏం ఆశించి పొలిటికల్గా లాభం కావాలి, ఎట్లా లాభం ఉంటుంది వాళ్ళకి? తప్పకుండా మా నుంచి మానేట్లను దూరం చేయాలి, లేదా మనం మేము బలహీనమైనమని చెప్పేసి ఒక మెసేజ్ బయటికి పంపాలి. ఆ తర్వాత కాలేదు అని అంటే ఏదో జరిగింది అని చెప్పేసి ఆ రకంగా మళ్ళీ మెసేజ్ ఇవ్వాలి, నారాజ్ చేయాలి. ఈ ఈ ఈ పొలిటికల్ ఉద్దేశాలు. కాంగ్రెస్కి ఏమో మైనారిటీస్ని దూరం చేయాలి మా నుంచి అని, బీజేపీ కూడా అదే తప్పకుండా. ఇద్దరు అండర్స్టాండింగ్తో చేసుకుంటున్న కుట్ర తప్ప ఇది ఒకటి కాదు. మేము ఎప్పుడు కూడా సరే కాంగ్రెస్ మాట్లాడలేదు, ఎవరు కూడా చెప్పలే, ఎవరు మాట్లాడలే దానిపైన. ఇప్పుడు బీజేపీ వాళ్ళు వద్దు వద్దని మాట్లాడుతారు, కావాలని వాళ్ళు ఎప్పుడన్నా కేసీఆర్ గారు ఢిల్లీకి వెళ్తున్నారు ఎన్డీఏ పెద్దలను కలవడానికి కూడా వార్తలు వచ్చాయి. అదే వాళ్ళు సృష్టించిందే ఈ మహానుభావులు, వాళ్ళకి అంజలి కేళ్ళిచ్చుడు రాయించడు. కొంత మీడియా కూడా ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉండే మీడియాతో చెప్పి రాయించుకోవడం. సో పొత్తు ఉండదని టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఖండించడం కనపడలేదు, కానీ పొత్తు ఉండదు మేము అసలు తీసుకోము తీసుకోము అంటూ లక్ష్మణ్ గారు మాట్లాడారు, బండి సంజయ్ గారు మాట్లాడారు, కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, మొత్తం టీం అంతా మాట్లాడారు. అసలు వాళ్ళని ఎందుకు అడుగుతారు పొత్తు? మాకు ఏం అవసరం? ఎందుకంటే వాళ్ళతో పెట్టుకుంటే నష్టమే తప్ప మాకు లాభం ఉండదు కదా. నష్టమైన పని మేము ఎందుకు చేసుకుంటాం? బీజేపీతో పట్టని పొత్తనే ఎప్పటికైనా అది లాస్ వెంచరే. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రమాదంలో ఉంది, ఎన్డీఏ సపోర్ట్ ఉంటే, కేంద్రం మద్దతు ఉంటే. ఎన్డీఏతో మాకు వచ్చేది ఏంది? ఇప్పుడు తెల్లడరికి మాకు అధికారం వచ్చేది నా శాసనసభ ఎన్నికల ముందట ఆ మాట ఏమన్నా అన్నాడంటే దానికి కొంచెం వీటికి గుణం ఉంది అనుకుంటాం. ఇప్పుడు పార్లమెంట్లో అయ్యేది ఏంది వచ్చేది కేంద్ర మంత్రి అయిపోతారంట. చీగా ఏ అవసరమే లేదు, గా మంత్రి పదవులు గవి ఇట్లా వదిలేసి వచ్చినప్పుడు కేసీఆర్ ఈ పదవుల కొరకు ఏమన్నా ఆశించలే, ఏమన్నా ఆలోచించలే, నేను పట్టించుకోలే. అది అది మాట్లాడడం చిల్లర తత్వం, చిల్లర ఆలోచన తప్ప అది ఇంకోటి కాదు. ఎందుకంటే మా వైపు నుంచి ఎప్పుడు ఆ చర్చ లేదు. వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళు వాళ్ళే రాయించుకుంటారు, వాళ్ళు వాళ్ళే ఖండించుకుంటున్నారు. నిన్న సందర్భం చూడడం హరీష్ గారు చెప్పినట్టున్నారు, మా కూడా ఎప్పుడన్నా ఏదైనా మీడియా ఎదురు పడితే మాట్లాడితే చెప్తాం పెద్ద దానికే ఉంది. కానీ అసలు చర్చ కూడా బీఆర్ఎస్ పార్టీ పైన బీజేపీ కూడా నెల రోజుల క్రితం వరకు చాలా సీరియస్ అలిగేషన్స్ చేస్తూ వచ్చింది ఏంటంటే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొంతమంది కేసీఆర్తో టచ్లో ఉన్నారు, తొందరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది అని. ఎవరు? బీజేపీ వాళ్ళు. బీజేపీ వాళ్ళు. ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకులు కూడా కొంతమంది ఈ ప్రభుత్వం 4 రోజుల్లో పడిపోతుంది లాంటి మాటలు మాట్లాడారు, ఇంక్లూడింగ్ కేటీఆర్ గారు. కేటీఆర్ అన్నట్లేదా ఇప్పుడు? తొందరలో కేసీఆర్ సీఎం అయిపోతారు. కేటీఆర్ ఇప్పుడు మాట్లాడలేదు. కేటీఆర్ ఇప్పుడు మాట్లాడలేదు. ఎవరు ఒకరిద్దరు నాయకులు ఇక్కడ లోకల్ ఏదో కార్యకర్తలతో మాట్లాడుకుంటా ఏదో చెప్పినట్టున్నారు, కానీ అది అది మా వైపు నుంచి ఎప్పుడు కూడలేదు. బీఆర్ఎస్ బీజేపీ ఎందుకంటుంది మీతో టచ్లో? బీజేపీ వాళ్ళు అలర్ట్ చేయడం కొరకు, వాళ్ళ ఫ్రెండ్స్ని అలర్ట్ చేయడం కొరకు, వాళ్ళ ఫ్రెండ్ సీఎంను అలర్ట్ చేయడం కొరకు బీజేపీ మాట్లాడే మాట్లాడి. రేవంత్ రెడ్డి బీజేపీ ఫ్రెండ్లీ సీఎం 100% కదా, అందులో డౌట్ ఏమి? ఆయన చెప్పింది కదా డిఎన్ఏ ఆర్ఎస్ఎస్ బీబీపీ ఓపెన్గా చెప్పింది కదా ఆయన. సో ఇప్పుడు రాహుల్ గాంధీకి అత్యంత నమ్మకమైన, అత్యంత ఇష్టమైన, అత్యంత దగ్గరి మిత్రుడిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, లావాదేవీలో ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. లావాదేవీలు ఉంటాయి ఇవాళ ఏదో పార్టీని బతికేయడం కొరకు, ఇప్పుడు ఈయనతోనే జరుగుతుంది ఇది అదే అంటున్నారు, పార్టీ అవసరాలు తీరుస్తున్నాడు ఈయన ఇది అంటున్నారు. అది ఎంతవరకు నిజమో కానీ మొత్తానికి ఇప్పుడు ఆయన అంత దగ్గర అని మనం ఏదో అనుకోవడమే ఉత్తమ చెట్లే. ఇది కూడా గంతి, ఇది సాక్ష్యాలు ఉండవు కదా. ఓకే, అటువంటి పొలిటికల్ పాసింగ్ స్టేట్మెంట్స్ ఎవరు ఇస్తే వాటిని ఇప్పుడు భారతదేశంలో ఉన్నాయే 2 రాష్ట్రాలు. ఇప్పుడు అటు కర్ణాటక వచ్చింది, ఇక్కడ ఇది వచ్చింది. కర్ణాటక రాగానే ఆయన శివకుమార్ శివకుమార్ అంతమంతా ఆయన ఆయన అన్నారు. ఇది కొత్తగా నిన్న మొన్న వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈయన అంటున్నారు. సరిగ్గా 8 రోజులు ఉంటాయి ఏమవుతాయి? నాకు బీజేపీది ఎందుకు అడగాలనిపించింది అంటే, బీజేపీ గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాతో టచ్లో ఉన్నారు అంటూ సాక్షాత్తు హోంమంత్రిగా ఉన్న అమిత్ షా గారు మాట్లాడడం, ఈవెన్ మోడీ గారు కూడా మాట్లాడినట్టున్నారు. మోదీ గారు కూడా మాతో మాట్లాడారు. సో ఇప్పుడు వాళ్ళు మాతో టచ్లో ఉన్నారని కాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారని అలర్ట్ చేస్తున్నారు వాళ్ళు. అంటే వాస్తవం కూడా మాట్లాడుకోవాలంటే ఎంత దిగజారిపోయిన విలువలు అనే దానికి, మనం పార్టీ ఫిరాయింపులు తప్పు అని మనమే మాట్లాడుతున్నాం, చేసేది చేస్తున్నాం అదే వేరే విషయం. కానీ ముందే చెప్పడం మాతో ఉన్నారు, మాకు సీనియర్ దొరుకుతారు ఇట్లాంటివి, గాస్థాయిలో మాట్లాడడం, ఎంత నైతిక విలువల్ని తుంగలో దూకి పరిపాలిస్తుంది బీజేపీ దేశాన్ని అనే దానికి ఉదాహరణ గాస్థాయిలో మాట్లాడడం. ఎవడో కిందోడు చిన్నోడు తెలుగుకో తెలుగుతో పాటు ఏదో మీడియా సంచలన కొరకు కూడా అని మాట్లాడితే వేరు, గాస్థాయిలో కూడా మాట్లాడడం అంటే వాళ్ళు ఈ దేశంలో ఏ విలువలు పెంపొందిద్దాం అనుకుంటున్నారో, ఏ విలువల్ని నిలబెడదాం అనుకుంటున్నారో కనబడుతుంది. సో బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉందా జగదీష్ రెడ్డి గారు తెలంగాణ? 100% బీఆర్ఎస్ఏ శ్రీరామక్ష తెలంగాణకి, అందులో సందేహం లేదు. ఎందుకంటే మీరు నిన్ననే చూసినారు కేఆర్ఎంపీ పైన
అధికారులు పెట్టొచ్చిండ్రు, పత్రికల్లో వార్తలు వచ్చినాయి, వారం రోజుల వరకు వాళ్ళు సపోర్ట్ చేయలేదు, కనీసం మంత్రి ముఖ్యమంత్రి బయటికి మాట్లాడలేదు. మొట్టమొదలు మేము బీఆర్ఎస్గా మేము ఎత్తుకొని మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ఎదురుదాడి మొదలుపెట్టారు. ఎదురుదాడి చేసి తప్పించుకుందాం అనుకోరు, రేపు మా మీద ఇద్దాం ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే కేసీఆర్ గారు బహిరంగ సభ పెట్టి ప్రజలను ఒకటి చేసి నిజాలని బయట పెట్టిండో, తప్పని పరిస్థితులలో ఇలా దిగొచ్చి మళ్ళీ మేము అప్పచెప్పడం లేదు అని చెప్పారు. శ్వేతపత్రం పెట్టి చర్చలు అంటే ఇక్కడ ఏం జరిగింది, రెండు జాతీయ పార్టీలకు ఈ రాష్ట్ర ప్రయోజనాలతో లెక్కలేదు, రాజకీయ ప్రయోజనాలు తప్ప. రాష్ట్ర ప్రయోజనాల కొరకు రాజీ లేని పోరాటం జరిగింది ఒక్కటి ఒక్కటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మాత్రమే అనేది వాళ్ళ మళ్ళీ మరొకసారి రుజువైంది. వాళ్ళ కేఆర్ఎంబి విషయంలో భారతీయ జనతా పార్టీ కూడా కేఆర్ఎంబికి ప్రాజెక్టులు ఇవ్వాలి అనే దాంట్లో అంటే వాళ్ళు కూడా కోరుతుంది వాళ్ళే. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్, తీసుకోవాలని వాళ్ళకు ఉంది, ఇవ్వాలని వీళ్ళకు ఉంది, కానీ తెలంగాణను కాపాడుకోవాలన్న రంది ఉన్నది కేవలం కేసీఆర్ మాత్రమే, బీఆర్ఎస్ పార్టీ. సో ఈ క్రమంలో బీఆర్ఎస్ అనే పేరు పెట్టడం అనేది ఏమైనా ఇబ్బందిగా మారింది? ఏం లేదండి, అది పెద్ద ఎందుకంటే గుర్తు సేమ్ కాబట్టి పెద్ద ఇష్యూ కాదు. అయినా మేము మూడు గుర్తులు మారినేమాయి. ఫస్ట్ నాగలపట్నం రైతు ఉండేది కదా, అవును. ఆ తర్వాత అక్కడనే సిద్దిపేటలో ఇమీడియట్గా వచ్చిన బై ఎలక్షన్లో బస్సు గుర్తు మీద వేసింది, అవును. ఆ తర్వాత కారుకు వచ్చిన పెద్ద ఇష్యూ ఏం కాదు, విషయం కాదు. తెలంగాణ అనే ఆ వైబ్రేషన్ ఏదో మిస్ అవుతుందని చాలా మంది మాట్లాడుతున్నారు, పేరు మళ్ళీ మారుస్తారు ఇటువంటి. లేదు లేదు, స్కోపే లేదు, బీఆర్ఎస్కే. జాతీయ పార్టీగా ప్రకటించిన తర్వాత మహారాష్ట్రలో పెద్ద యాక్టివిటీ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో శాఖ ఏర్పాటు చేసి ఒక పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత చేసాం. ఇంకా చాలా మాకు ఇంకా పైదానికి కూడా ఉండే, కర్ణాటక నుంచి కూడా బాగా వచ్చిండే, ఉండే మంచినే. బట్ ఇప్పుడు మనం ఇక్కడే దెబ్బతిని నష్టపోయినాం కాబట్టి లోపల సార్కు జరుగుడు తెలవారి దాంతో దృష్టిపెట్టకపోయినా, కానీ ఇక్కడ మేము మళ్ళీ కనుక గవర్నమెంట్కి వచ్చి డెఫినెట్గా మహారాష్ట్రలో బ్రహ్మాండమైన స్వీప్ వస్తుండే. ఇప్పుడు ఇంకా వదిలేసినట్టే మహారాష్ట్ర, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కష్టం ఉంది, పార్లమెంట్ ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి, కొంత కష్టమైంది, చూద్దాం మళ్ళీ ఇక్కడ రివైవల్ అయితే మళ్ళీ ఆలోచిస్తాం. వాళ్ళ భయం కూడా అదే, బీజేపీ భయం కూడా అదే, ఎందుకు దెబ్బ కొట్టాలనుకుంది, రావాలనుకుంది, ఇక్కడ ఆపేసింది. తప్పకుండా కొంత బీజేపీ పాత్ర ఉంది, కాంగ్రెస్ గెలవడంలో ఇక్కడ బీజేపీ పాత్ర చాలా ఉంది వాళ్ళ ప్రోత్సాహం.